హాయ్ ఫ్రెండ్స్ ఇసి శ్రీ మీ మీరు చూస్తున్నారు తెలుగు డాట్ ఫోటోగ్రాఫర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ అండి ఎవ్రీబడి ఇవాళ ఏంటంటే నాకు నచ్చిన ఐదు డిఎస్ఎల్ఆర్స్ అండి అది కూడా కెనాల్లో అండి ఓకేనా నికాన్లో మళ్ళీ చెప్తాను నేను ఇది మాత్రం ఓన్లీ కెనాన్ గురించి ఎందుకంటే ఒక అబ్బాయి అడిగాడు అన్న నీకు నచ్చిన డిఎస్ఎల్ఆర్స్ కెనాల్లో చెప్పన్న ఏవైనా ఐదు అన్నాడు ఏంటంటే నాకు ఒక ఐదు ఉన్నాయి అందులో నేను ఓన్లీ వన్ డిఎక్స్ త్రీ తప్ప తగే నాలుగు కూడా వాడినవి అనమాట వన్ డిఎక్స్ త్రీ మాత్రం నేను వాడలేదు ఎందుకంటే అది కాస్ట్లీ కెమెరా కాబట్టి ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ఐదు కెమెరాస్ గురించి మీకు డీటెయిల్గా స్పెక్స్ కూడా చెప్తాను నేను ఒక్కొక్క దానికి స్పెక్స్ తెలుసుకుందాం ఇంకా సోది లేకుండా సుత్తి లేకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం అలాగే మీరు కొత్తగా వచ్చేటట్టయితే నా ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పాత వాళ్ళైతే నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఫస్ట్ కెమెరా దగ్గర రాబోటికి ఏంటంటే యూఎస్ నైంటీ డి అండి ఇది వన్ ల్యాక్ ఫైవ్ అలాగే క్రాప్ సెన్సర్ కెమెరా అండి ఇది ఇది ఏంటంటే తక్కువ రేట్లో ఎక్కువ అంటే ఎక్కువ మెగాపిక్సెల్ వచ్చే కెమెరా ఇదేనండి కెనాల్లో ఓకేనా అది ఇంకోటి ఏంటంటే ఇది థర్టీ టూ పాయింట్ మైగా ఫైవ్ పిక్సెల్ అలాగే సీఎంఎస్ క్రాప్ సెన్సర్ కెమెరా అండి ఏపీఎస్సీ సెన్సర్ ఇది నెక్స్ట్ ఏంటంటే డిజిటిక్ ప్రాసెసర్ అండి ఓకే ఆ ప్రాసెసర్ త్వరగా పెట్టేద్దాం అలాగే ఇది ఏంటంటే ఫేస్ డిటెక్షన్ సిస్టమ్ ఉంటుంది అలాగే కే యూహెచ్డీ వీడియో అలాగే వెదర్ సీల్ బాడీ సెల్ఫీ అండ్ వ్లాగర్ ఫ్రెండ్లీ ఎల్సీడీ స్క్రీన్ హై షటర్ లైఫ్ ఎక్స్పెటెన్సీ టూ ల్యాక్స్ సైకిల్స్ అండి అంటే రెండు లక్షల ఫోటోల వరకు మీరు కెమెరాలో తీసుకోవచ్చు షటర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అలాగే షటర్ హై షటర్ స్పీడ్ అండి స్పోర్ట్స్ ఫోటోగ్రాఫిక్ కానీ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫిక్ కానీ చాలా బాగుంటుంది ఇది అలాగే లాంగ్ బ్యాటరీ లైఫ్ థర్టీన్ హండ్రెడ్ షార్ట్స్ అండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకు ఈ పాయింట్ మెయిన్ నాకు మెయిన్ నచ్చిన పాయింట్స్ ఇవేనండి ఇందులో ఇందులో ఎందుకు ఇవే మెయిన్ పాయింట్స్ చెప్పానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగాపిక్సెల్ చాలా ఇంపార్టెంట్ మనకి అలాగే ఇది ఫోర్ కే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఫోర్ కే రికార్డింగ్ అవుతుందో లేదో చూడాలి అలాగే ఫోకసింగ్ సిస్టమ్ అనేది బాగా ఉందో లేదో చూసుకోవాలి అలాగే వ్లాగర్ ఓకేనా మనం మనం కెమెరాలు తీసుకోవాలి అలాగే వ్లాగర్గా కూడా పనిచేస్తుందో లేదో చూసుకోవాలి అలాగే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీకి అలాగే ఈవెంట్స్ కూడా పనికొస్తుందో లేదో చూసుకోవాలి తర్వాత ఏంటంటే బ్యాటరీ అండి బ్యాటరీ కూడా మనకి ఎంత ఉపయోగపడుతుంది అనేది కూడా చూసుకోవాలి అందుకే ఈ పాయింట్స్ చెప్పాను ఈ కెమెరాలు అయితే మాత్రం నాకు ఇవే నచ్చిన పాయింట్స్ అండి ఇంకా చాలా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి బట్ ఇవైతే మాత్రం మెయిన్గా మీరు కంపేర్ చేసుకోవచ్చు ఒకవేళ మీ రిక్వైర్మెంట్లో ఎంత ఉంది నా బడ్జెట్ ఎంత అనుకుంటే మాత్రం ఇది ఇంకా మనకి సేల్లోనే ఉందండి ఇది ఆపిలేదు ఈ కెమెరా ఇదైతే సేల్ ఉంది బట్ దీనికి అయితే ఇంకా అప్డేట్స్ కానీ ఏమి రావండి ఎయిటీ ఏదైతే ఉందో దానికి అప్డేట్ అండి ఇది అందుకనేసే మీకు ఈ కెమెరా ఎంత కాస్ట్ ఉంది అలాగే ఏటీడీ దగ్గర రాబడికి మీకు నైంటీ థౌసండ్ పడుతుంది దాంట్లో కానీ ఫోర్ కే కానీ అలాంటివి ఉండవు అనమాట ఒకవేళ మీ బడ్జెట్ అయితే వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ నేను కెనాన్ లవర్ని అయితే మాత్రమే తీసుకోవచ్చు ఓన్లీ డిఎస్ఎల్ఆర్లో నెక్స్ట్ రాబడికి ఏంటంటే ఒక అరవై వేలలోపు మంచి కెమెరా చెప్పాను అరవై వేలలో మంచి కెమెరా చెప్పంటే మాత్రం నేను ఇదే చెప్తానండి ఎవరికైనా ఇదే చెప్తాను యూఎస్ టూ హండ్రెడ్ డి మార్క్ టూ అండి ఇది ఏంటంటే ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం లెన్స్ అయితే సిక్స్టీ థౌజండ్ అండి అదే మీకు ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఎంఎం లెన్స్తో కావాలనుకుంటే సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అండి అవి ఓన్లీ కిట్ ఏనండి ఓకేనా కిట్ లెన్స్తో అది కూడా అపాచర్ సిక్స్ పాయింట్ త్రీ అంతా ఉంది అది ఓకే మనకి అపాచర్తో కాకుండా మనకి ఒక జూమ్ లెన్స్ వాడిన ఎక్స్పీరియన్స్ కావాలి ఒక కిట్ లెన్స్ వాడిన ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే మాత్రం దీనికైతే ఈజీగా బడ్జెట్ పెట్టవచ్చు మనం ఇది కూడా క్రాప్ సెన్స్ కెమెరా అలాగే మే టూ నైన్టీన్ లాంచ్ అయ్యింది ఇది ట్వంటీ ఫోర్ పాయింట్ వన్ మెగాపిక్సెల్ ఐ డిరెక్షన్ కూడా ఉందండి ఇందులో వన్ షాట్ అండి సర్వో ఎఫ్ లైవ్ వ్యూ కూడా ఉంది ఇది బాగుంది మంచి వర్షన్ అలాగే ఫుల్ హెచ్డి అండి ఫోర్కే కాదు నైన్టీన్ ట్వంటీ ఇంటూ వన్ జీరో ఎయిట్ వీడియో వస్తుంది అలాగే ఈవీఎస్ మైనస్ ఫోర్ ఫోకస్ లిమిట్ లిమిట్ అండి అంటే మీకు కొద్ది చీకట్లో కూడా ఫోకసింగ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అంటే మైనస్ ఫోర్ స్టాప్స్లో కూడా మనకి ఫోకసింగ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అది మంచి ఆప్షన్ అండి ఇందులో మాత్రం అలాగే సె అంటే ఈ రేట్లో అయితే మాత్రం చాలా బెటర్ ఆప్షన్ అండి అది అలాగే ఈ సెల్ఫీ అండ్ వాగర్ ఫ్యాలరీ ఎల్సిడి స్క్రీన్ అంటే మీకు ఎల్సిడీ స్క్రీన్ ఎలా కావాలంటే అలా తిరుగుతుంది వ్లాగింగ్ చేసే వాళ్ళకి అయితే ఇది మాత్రం నా బడ్జెట్ తక్కువ అనుకుంటే లేకపోతే యూట్యూబ్ వీడియో చేసే వాళ్ళకి నా బడ్జెట్ తక్కువ అనుకుంటే మాత్రం ఇది మాత్రం మంచి కెమె మంచి కెమెరా అండి అలాగే నెక్స్ట్ దగ్గర రాబడికి ఏంటంటే సిక్స్టీ మార్క్ టూ అండి వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌజండ్ ఎంత ఉంది కానీ దీనికి వచ్చే లెన్స్ అయితే మాత్రం చాలా కాస్ట్లీ లెన్స్ అండి లెన్స్ కాస్టే మనకి దగ్గర ఒక సిక్స్టీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ థౌజండ్ పడుతుంది యూఎస్ఎం లెన్స్ ఇస్తాడు ఇందులో తర్వాత ఏంటంటే నెక్స్ట్ రాబోట్కి ఏంటంటే ఈ కెమెరా ట్వంటీ సిక్స్ మెగాపిక్సెల్ కెమెరా అండి అలాగే ఇంకోటి ఏంటంటే ఇది ఆర్టిలెక్ట్రిక్ స్క్రీన్ అండి ఇది మన ఫ్రెండ్ వాగిల్ స్క్రీన్ కాదు అలాగే ఏంటంటే ఫుల్ హెచ్డీ వీడియో అండి అలాగే వైర్లెస్ ఉంది ఇంకోటి ఏంటంటే ఎన్ఎఫ్ఎస్ కనెక్టివిటీ అలాగే జీపీఎస్ ఉన్నాయండి మనకి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయండి ఈ ఫొటోస్ అనేవి మనం ఎక్కడ తీసాం ఏంటనేది కూడా సేవ్ అవుతుంటాయి అనమాట మనం త్రూ వైఫై ఉండాలి అక్కడ నెట్ అయితే ఉండాలన్నమాట అది ఏంటంటే మంచి ఆప్షన్ అది అంటే మీకు కొద్దిగా అంటే యూజ్ అవ్వదు కానీ కొన్ని మంది అయితే మాత్రం యూజ్ చేస్తుంటారు అవి చాలా బాగా ఉపయోగపడతాయి మన మన మెటాడేటా ఏదైతే ఫోటో డేటాలో ఉన్నాయో ఆ డేటాలో మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయి అనమాట తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది జూన్ టూ థౌజండ్ సెవెంటీన్ లాంచ్ అయ్యిందండి తర్వాత ఏంటంటే ఇది ఫుల్ ఫ్రేమ్ సెన్సరు మంచి కెమెరా ఇది కూడా మీ బడ్జెట్ ఒక వన్ టూ ల్యాక్స్ అనుకుంటే అది కూడా డిఎస్ఎల్ఆర్ అండి మిర్రర్ లెస్లో ఇంతకన్నా మంచి ఆప్షన్స్ వచ్చేస్తాయి మీకు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను నేను మిర్రర్ లెస్లో ఇంతకన్నా మంచి ఆప్షన్స్ వస్తున్నాయి నేనైతే మాత్రం డిఎస్ఎల్ఆర్లో ది బెస్టే చెప్తున్నాను ఇప్పుడు నేను ది బెస్ట్లో చెప్పుకుంటే దీనికి కూడా నేను ఓటేస్తాను అండి ఎందుకంటే ఇది కూడా నేను యూజ్ చేశాను కాబట్టి ఇది కూడా మంచి ఫుల్ ఫ్రేమ్ కెమెరా అలాగే మనకి ఫొటోస్ అయితే మాత్రం చాలా చాలా ఎక్సలెంట్గా వస్తాయి దీని ముందు వర్షనే నేను వాడుతున్నాను జెడ్ ఫైవ్ కూడా వాడుతున్నాను దీని ముందు వర్షను బిఎస్ఎల్ఆర్లో నేను దీని ముందు వరసిన సిక్స్ జీ వాడుతున్నాను ఆల్రెడీ నిన్న నేను సాఫ్ట్ బాక్స్ మీద ఫోటోలు తీశాను కదా అవి ఈ సిక్స్ జీ మీద తీసినవే ఇది అయితే మాత్రం మంచి అవుట్పుట్ వస్తుందండి మీరు చూసారో లేదో కానీ మళ్ళీ చాలా సాటిస్ఫై చేస్తుంది అనమాట అవుట్పుట్ అందుకే ఈ కెమెరా మెయిన్ నేను సెలెక్ట్ చేసుకుంది ఇప్పుడు మళ్ళీ ఇంకా ఇది సేల్లో కూడా ఉందండి మనకి ఇంకా సేల్ అయితే ఆపలేదు సేల్ అయితే ఉంది ఎక్స్ట్రా రాబోడికి ది మోస్ట్ ఫేవరబుల్ కెమెరా ఆఫ్ కెనాన్ ది మోస్ట్ ఫేవరబుల్ కెమెరా అనమాట ఎవరి దగ్గర చూసినా ఈ కెమెరా వాళ్ళని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు అదే ఫైవ్ డి మార్క్ ఫోర్ అండి మార్క్ త్రీ అనుకుందాం నేను మార్క్ ఫోర్ గురించి చెప్తాను నేను ఎందుకంటే అసలు ఈ కెమెరా గురించి ఎవరికి చెప్పాల్సిన ప్రత్యేకంగా ఏమీ లేదు ఎందుకంటే కెనాన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కెమెరా నుంచే అప్పర్ గ్రేడ్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారనమాట ఇక్కడ దగ్గర దగ్గర ఎయిటీ పర్సెంట్ వరకు ఎందుకంటే ఫైవ్ డి మార్క్ త్రీ మార్క్ ఫోర్ అనేది వెరీ 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 సక్సెస్ఫుల్ కెమెరా అండి ఇది ఎందుకంటే చాలా మంది దగ్గర నుంచి చూశాను ఫస్ట్ హై రేంజ్లో కెమెరా వచ్చిందంటే ఇదే కెనాన్లో అప్పుడులో ఉన్న దీనికి ఉన్న డిమాండ్ ఇప్పుడు కూడా ఉందండి ఫైవ్ డి మార్క్ ఫోర్ కానీ మార్క్ త్రీ కానీ సేల్ పెట్టారంటే ఎవరైనా సరే ఈవెన్ వితిన్ డేస్లో పట్టుకెళ్ళిపోతారనమాట మరి అది స్పేర్గా ఉంచుకుంటారు లేదంటే దాంతోనే కూడా ఫొటోస్ అన్నీ తీసుకుంటారు ఇప్పుడు కూడా మీరు చూసారు పెద్ద పెద్ద ఈవెంట్స్లో కానీ అలాగే మన ఒక యూట్యూబర్స్ ఒక వీడియో ఛానల్ ఒక ఛానల్ ఉంది ఆ ఛానల్లో అయితే ఒకళ్ళైతే ఇప్పుడు వరకు ఆడారు ఇప్పుడే మాత్రం ఫైవ్ వన్ డీ మార్క్స్ త్రీకి వెళ్ళారనమాట ఇప్పుడు వరకు కూడా ఫైవ్ డీ మార్క్ ఫోర్ ఏ ఆడారనమాట అలాగన్నమాట అంటే అంత సక్సెస్ఫుల్ కెమెరా ఇంకా దీని డీటెయిల్స్ రాబడికి ఏంటంటే త్రీ ల్యాక్స్ థర్టీ వన్ థర్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి కాస్ట్ ఇది అలాగే ఆగస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ లాంచ్ అయింది థర్టీ పాయింట్ టూ మెగాపిక్సెల్ ఫుల్ ఫ్రేమ్స్ ఈఎంఎస్ సెన్సర్ అండి పేజ్ డిటెక్షన్ ఫోకసింగ్ ఉంది అలాగే కే డిసిఏ వీడియో అండి కానీ వన్ పాయింట్ సెవెన్ ఎక్స్ క్రాప్ అండి ఫోర్ కే వీడియోస్ తీసేటప్పుడు వన్ పాయింట్ సెవెన్ ఎక్స్ క్రాప్ అయిపోతుంది అలాగే వెదర్ సీల్ బాడీ సిక్స్టీ వన్ ఫోకస్ పాయింట్స్ వన్ బై ఎయిట్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ హై షటర్ స్పీడ్ అలాగే వైఫై ఎన్పి ఎన్ఎఫ్ఎస్ అండ్ బ్లూటూత్ లో ఎనర్జీ అండి మనం ఒకలా ఆన్ చేసినా సరే బ్యాటరీ అనేది పవర్ అనేది చాలా తక్కువ కన్జ్యూమ్ అవుద్ది దీనికి అలాగే లాంగ్ బ్యాటరీ లైఫ్ అనేది నైన్ హండ్రెడ్ షార్ట్స్ అండి ఓకేనా అంటే ది బెస్ట్ కెమెరా ఎందుకని చెప్పానంటే ఈ ఈ కెమెరా వాడిన వాళ్ళు ఎవ్వరూ కూడా నేను ఈ పలానా ప్రోగ్రాంల మధ్యలో నేను ఇబ్బంది పడ్డాను లేదంటే ఇక్కడ ప్రాబ్లం వచ్చింది నువ్వు వేరే కెమెరా పట్టుకోన్రా కానీ చాలా చూశాను ఇప్పుడు కూడా మొన్న రీసెంట్గా నాకు తెలిసిన అబ్బాయి ఒక తెలిసిన ఆయనే ఫైవ్ డి మార్క్ ఫోర్ అమ్మడానికి మనసు రాలేదన్నమాట కానీ సార్ తప్పదని మళ్ళీ ఇప్పుడు ఆయన ఆర్ సిక్స్ వాడుతున్నాడు ఫోకసింగ్ అంత బాగానే ఉంది కానీ దాన్ని నాకు అప్పటికి ఎందుకు అమ్మిస్తాను అని బాధపడుతున్నాడు అనమాట దాని మంచి రేటు కమ్ మంచి కాస్ట్ అమ్మారు ఎందుకంటే ఆయన ఎంత అయితే ప్రైస్ అనుకున్నాడో దానికన్నా ఇంకా ట్వంటీ థౌసండ్ ఎక్స్ట్రా వచ్చింది అనమాట ఈ కెమెరాకి అంటే అంతమంది చాలా ఎక్కువ ఇష్టపడతారు ఈ కెమెరా నెక్స్ట్ రాప్పుడుకి ఏంటండి హైలీ కాస్ట్లీ కెమెరా అండి ఇది యూఎస్ వన్ డిఎక్స్ మార్క్ త్రీ అండి ఇది అప్రాక్సిమేట్లీగా లెన్స్తో కలిపి మీకు సెవెన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ అవుతుందండి ఇది కూడా డిఎస్ఎల్ఆర్ ఇది జనవరి టూ థౌజండ్ ట్వంటీ లాంచ్ చేశారు అలాగే ట్వంటీ పాయింట్ మెగాపిక్సల్ కెమెరా అండి ఫుల్ ఫ్రేమ్ సిఎంఎస్ సెన్సరు అలాగే వేస్ డిటెక్షన్ ఫోకసింగ్ ఉంది హై షటర్ లైఫ్ ఎక్స్పెటెన్సీ ఐదు లక్షల ఫోటోల వరకు తీసుకోవచ్చండి మీరు షటర్ అనేది ఎటువంటి కానీ అవుతుంది అందుకే లైఫ్ స్పాన్ అనేది ఎక్కువ ఇచ్చాడు కాబట్టి దీని రేటు కూడా చాలా ఎక్కువ ఉన్నదన్నమాట తర్వాత ఇది అల్యూమినియం బాడీ అండి సూపర్ బాడీ అంటే మ్యాగ్నీషియం బాడీ అలాగే ఫోర్కే సిక్స్టీపీ వీడియో రికార్డింగ్ ఉంది అలాగే వన్ ట్వంటీ ఎఫ్పిఎస్ హై స్పీడ్ ఈ వన్ జీ ఫుల్ హెచ్డీ అవుతుందండి ఫోర్కే కాదు అలాగే ట్వంటీ ఫ్రేమ్స్ పర్ సెకండ్ కంటిన్యూ షూటింగ్ అలాగే మనకి మొత్తం వైర్లెస్ కనెక్షన్ అన్నీ లో ఎనర్జీతో అవుతుంది అలాగే లాంగ్ బ్యాటరీ లైఫ్ ఆ బ్యాటరీ లైఫ్ చూడండి ఒకసారి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ షార్ట్స్ అనమాట అంటే మీరు మొత్తం ప్రోగ్రాము ముందు ఈవెంట్లు తర్వాత ఈవెంట్లు ఉన్న తర్వాత ఈవెంట్లు కూడా తీసుకోవచ్చు అనమాట దీని మీద అంత లైఫ్ వస్తుంది మీరు ఎల్ఈడి స్క్రీన్ ఆన్ చేసుకొని ఉంచుకున్న ఏం చేసినా సరే దీంట్లో వచ్చిన అవుట్పుట్ అయితే మాత్రం ఇంకా సినిమాటిక్ వీడియో అంటారు కదా అలాంటి అవుట్పుట్ వస్తుంది చాలామంది హై ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో అది నేనైతే చాలా తక్కువ మందికి దగ్గర కాదు ఒకళ్ళ దగ్గర చూశాను అంతే ఎక్కడో వేరే ప్రోగ్రాంలో ఎక్కడో చూశాను దసపల్లాలో ఇందులో చూశాను ఒక ప్రోగ్రాంలో చూశాను అంటే వేరే ప్రోగ్రామ్ అంటే వేరే వేరే ఈవెంట్కి వచ్చారు మనం వేరే ఈవెంట్కి వెళ్ళాం ఆ ఇవెంట్లో ఒక ఫోటోగ్రాఫర్ దగ్గర ఇది ఉంది చాలా పెద్ద కెమెరా అండి బాగుంటుంది చూస్తుంటే అబ్బా నిజంగా చాలా చెప్పుకోలేనంత ఆనందంగా ఉంటుంది అలాంటి కెమెరా మనం ఎప్పుడు వాడతామా అలాంటి డ్రీమ్ కెమెరాలోకి వెళ్ళిపోతాం అన్నమాట మనం కానీ ఇప్పుడైతే మాత్రం సెవెన్ ల్యాక్స్ అనేది చాలా ఎక్కువ చెప్పాలంటే ఇప్పుడైతే మాత్రం దీనికైతే మాత్రం చాలా తక్కువ మంది వెళ్తున్నారండి ఎందుకంటే మనం అదే మీరు యుఎస్ ఆర్ ఫైవ్ ఆర్ సిక్స్లు తర్వాత జెడ్ నైన్ ఇవన్నీ కూడా దీనికన్నా తక్కువ ప్రైజెలో ఉన్నాయి నైకాన్ జెడ్ నైన్ ఉంది కదా మొన్నే రీసెంట్గా లాంచ్ చేశారు అదైతే చాలా అవుట్పుట్ అయితే సూపర్గా ఉంది అంటున్నారు ఒకసారి చూద్దాం మనం ఎవరైనా ఇస్తే కంపల్సరీగా దాని గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను ఇవే ఫ్రెండ్స్ నాకు నచ్చిన ఐదు కెమెరాలు కెనాన్లో డిఎస్ఎల్ఆర్ టైప్ మిర్రర్లెస్లో కూడా చెప్తాను నేను మన ఫ్యూచర్లో చెప్దాం ఇంకా చెప్పేదేం లేదు మీ అందరికి కూడా ముందుగా భోగి శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు కనుమ శుభాకాంక్షలు ముట్టుకొని సము శుభాకాంక్షలు మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ కలుద్దాం మంచి వీడియోతో కలుద్దాం మనకు మాత్రమే ఉపయోగపడే వీడియోతో కలుద్దాం నమస్తే బాయ్ బాయ్ మీ